Thank you.
వారికి కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆత్మస్వరూప బంధుగణ, మళ్ళీ ఇంకో సంవత్సరం ఈ రామాలయంలో ఇటువంటి పవిత్రమైన సన్నిధి యందు, భగవానుని సన్నిధి యందు మీ అందరితో కలిసి ఒక సాయంకాల సమయాన్ని మంచి కార్యక్రమంలో భాగంగా గడపటం నాకు చాలా ఆనందదాయకమైన విషయం. సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులకు జీతాలు తక్కువగా ఇస్తున్నారు, వాళ్ళకి మరింత జీతాలని ఇచ్చేటువంటి ఆవశ్యకత గలదు అని నేను సుమారు 2 దశాబ్దాల నుంచి ఈ మాట చెప్తూ వస్తూ ఉన్నాను. అయితే వారిచ్చి వారికి ఉండే ఆర్థికమైన ఆ సంస్థకి సంబంధించి ఆర్థిక పరిస్థితికి తగ్గట్లుగా వాళ్ళు ఏదో వ్యవస్థ చేశారు కాబట్టి అంత తక్కువ జీతం తీసుకుంటూ దానికి జీతం అని పేరు పెట్టకుండగా గౌరవ వేతనము ఆనరోరియం అనే పేరు పెట్టి ఆ తక్కువ వేతనంతో ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులలో చిరకాలము ఒక తపస్సుగా చేసినటువంటి వారిని 5 మందిని ఎన్నిక చేసి వారికి ప్రత్యేకమైన సత్కారం చేయాలి అనేటువంటి ఈ ఆలోచన చాలా పవిత్రమైన ఆలోచన. ఈ కార్యం చాలా పవిత్రమైనది. సరస్వతి శిశు మందిర్ యొక్క యోగదానం అంటే దాని యొక్క కంట్రిబ్యూషన్ సమాజానికి ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ఒక దృష్టాంతం మీకు చెప్పి ఆ తర్వాత రామాయణము ఆధ్యాత్మికత అనే అంశంలోకి నేను ప్రవేశిస్తాను. ఆ దృష్టాంతం ఏమిటంటే, ఒకప్పుడు అస్సాం దేశ విద్రోహ శక్తులకు జాతి విరోధ శక్తులకు ఆలవాలముగా ఉండేది. ఆ అస్సాం ఈనాడు జాతీయ శక్తుల యొక్క ప్రోత్సాహంతో జాతీయ శక్తుల గవర్నమెంట్ ఫారం అయ్యి జాతీయ శక్తుల యొక్క ఒక వికాసము అక్కడ ఈనాడు ఏర్పడినది. మొత్తం నార్త్ ఈస్ట్ అంతా కూడా భారతదేశంలో ఉండే విఘటనకి దారితీసేటువంటి ఆ పద్ధతిని విడిచిపెట్టి అఖండ భారతలో భాగంగా ఇంటిగ్రేట్ అవ్వటానికి అస్సాంలో నాంది పడినది. ఈ మధ్యన అయిన ఎలక్షన్స్లో మీరు చూశారు. నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నానని మీరు అనుకోద్దు, నేను పాలిటిక్స్ మాట్లాడటం లేదు, రాష్ట్రీయత గురించి మాట్లాడుతున్నా. పాలిటిక్స్కి నాకు సంబంధమేం లేదు. మళ్ళీ రాష్ట్రీయ శక్తుల యొక్క వికాసము అభివృద్ధి మనం అస్సాంలో చూసాం. దాని వెనుక ఎవరి హస్తము గలదు, ఎవరి కంట్రిబ్యూషన్ కలదు అని ఈ మధ్యన పొలిటికల్ పండిట్స్ చాలా విశ్లేషణలు చేసి సరస్వతి శిశు మందిర్ల యొక్క ప్రభావం చేతనే మళ్ళీ అస్సాం రాష్ట్రంలో జాతీయ శక్తులకు మంచి స్థానము లభించుట గొప్ప అభివృద్ధిగా జాతీయ శక్తులు అస్సాం రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి తిరిగి అస్సామును మన అఖండ భారత్లో ఒక అవిభాజ్యమైన అంగముగా చేయుటలో ఎంతో గొప్ప యోగదానము గొప్ప కంట్రిబ్యూషన్ సరస్వతి శిశు మందిర్ నుంచి వచ్చింది అని పొలిటికల్ పండిట్స్ చేసిన విశ్లేషణ. నాకు అది ఆ విశ్లేషణ విన్నప్పుడు నేను చాలా సంతోషించాను. మళ్ళీ తిరిగి అటువంటిది మళ్ళీ పునరావృతం అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో అని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి శిశు మందిర్లు చేస్తున్నటువంటి సేవ అత్యద్భుతమైన సేవ. ఆ సేవలో ప్రధానమైన మేరుదండము వంటి వ్యక్తులు ఈ ఆచార్యులు. అటువంటి 5 ఆచార్యులను లాస్ట్ ఇయర్ 5 ఆచార్యులకు సత్కారం చేయటమైనది. ఈనాడు అటువంటి ఆచార్యులను 5 ఇక్కడికి పిలిచి వారిని సత్కరించి వారికి చక్కటి ఒక సర్టిఫికెట్ని బాగా తయారు చేసి వారు ఆ సర్టిఫికెట్ని తీసుకువెళ్ళి స్కూల్లో పెడతారు. పెడితే స్కూల్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికెట్ని చూసి ఆ స్కూల్ యొక్క విశిష్టతని గుర్తిస్తారు ఆ గ్రామంలో ఆ నగరంలో ఉండే ప్రజలు. కాబట్టి ఈ కార్యక్రమం ఈ విధంగా ప్రతి సంవత్సరము జరగాలని, దీనికి ఏ రకమైన ఆటంకము లేకుండా ఎవ్రీ ఇయర్ 5 ఐదేసుగురు లేకపోతే 5 ఆచార్యులను ఇక్కడికి పిలవటం, వారికి సత్కారం చేసి పంపిస్తూ ఉండడము, ఈ కార్యక్రమాన్ని ఇలాగే
చిరకాలం కొనసాగించాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ సమావేశానికి ప్రసంగాన్ని ప్రసంగం ప్రధాన కార్యక్రమం అని అనౌన్స్ చేశారు, అతి ప్రముఖమైన కార్యక్రమం అని. నన్ను అడిగితే ఈ ఆచార్యులకి సత్కారం చేయడమే అతి ప్రముఖమైన కార్యక్రమం, అయినా కూడా ఇక్కడ ఈ కార్యకర్తలు ఒక వ్యవస్థ చేసి ఈ ప్రసంగానికంటూ కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించి పెట్టినారు. కనుక ఈ ప్రసంగం తర్వాత ఇంకా వేరే కార్యక్రమం ఏం లేదు, వోట్ ఆఫ్ థ్యాంక్సే ఉంటుంది, ఆ తర్వాత ఫలహారం అది ఉంటుంది. కాబట్టి నేను ఒక గంట సేపు మీ ముందు ఒక టాపిక్ మీద మాట్లాడడానికి నేను సంసిద్ధుడనవుతూ ఉన్నాను. ఈ టాపిక్ని మన లక్ష్మణస్వామి గారు చాలా ఆలోచన చేసి ఆయన దాన్ని ఎంపిక చేసినారు. రామాయణము దానిలోని ఆధ్యాత్మికత అని ఆయన ఆ రకమైన టాపిక్ని ఎంపిక చేసినప్పుడే నేను కాదనలేదు. నిజానికి నేను రామాయణాన్ని చాలా ప్రేమగా చాలా లోతుగా అధ్యయనం చేసిన వాడనే. రామాయణాన్ని గురించి ధారావాహికంగా ఎన్నో సంవత్సరాలు నేను ఆ ప్రసంగాలు అనేక స్థానాలలో చెప్పి ఉన్నాను. కానీ ఆ తర్వాత ఇక ఇతిహాసములు పురాణములను అనేకం చేయలేము, ఏదో ఒకదాని మీదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. పురాణములను ఇతిహాసములను ప్రక్కన పెట్టి కేవలము ఉపనిషత్తులు, భగవద్గీత, శంకర భగవత్పాదుల యొక్క భాష్యములు, వేదాంత శాస్త్రానికి చెందిన ప్రకరణ గ్రంథములు వీటికి పరిమితమై నేను ఉన్నాను. ఆ కారణంగా ఈ మధ్యకాలంలో రామాయణాన్ని మళ్ళీ తిరిగి లోతుగా దర్శించే భాగ్యం నాకు కలగలేదు. సరే, లక్ష్మణస్వామి గారి పుణ్యమని నా రామాయణం పుస్తకాన్ని మళ్ళీ తీశాను, బయటికి దుమ్ము దులిపాను. ఇది ఎంత దుమ్ము పట్టిందో చూడండి దీన్ని. కాబట్టి దీన్ని దుమ్ము దులిపి ఈనాటి ప్రసంగానికి పుస్తకాన్ని పట్టుకు వచ్చాను. రామాయణంలో ఆధ్యాత్మికత టాపిక్ ఏమంటే, హనుమంతుడు నాయకుడుగా లేక అంగదుడు నాయకుడుగా, టెక్నికల్గా అంగదుడు నాయకుడు. హనుమంతుడు ఒక వ్యక్తి, జాంబవంతుడు ఇతర వానర వీరులందరూ కలిసి దక్షిణ దిక్కుకి వెళ్తారు. ఒక్కో దిక్కుకి ఒక్కో నాయకుడితో ఒక్క పెద్ద దళము సీతాన్వేషణకి బయలుదేరతారు. తూర్పు వైపుకి కొంతమంది, అలాగే పశ్చిమము, ఉత్తరము, దక్షిణ దిక్కుకి వచ్చాం. ఈ దళము అత్యంత ప్రముఖమైనది, ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అపహరించినప్పుడు ఏ దిక్కు వైపు తీసుకువెళ్ళినాడు అనే మీమాంస వస్తుంది. అన్వేషణ చేసేప్పుడు ఎటువైపు ఆమె కిడ్నాప్ ఈ సృష్టిలో మానవ చరిత్రలో మొట్టమొదటి కిడ్నాప్ రామాయణంలో ఉంటుంది, తర్వాత చాలా కిడ్నాప్స్ వచ్చాయి. సో ఈ కిడ్నాప్ చేసి సీతాదేవిని ఏ దిశకి తీసుకువెళ్ళినాడు అనే మీమాంస చేసినప్పుడు అనే విమర్శ అవసరం అన్వేషణకి ముందు. ఆ విమర్శలో ఏమని తేల్చారంటే, దక్షిణ దిక్కుకి వెళ్ళినాడు. అయితే దక్షిణ దిక్కు వైపు తీసుకువెళ్ళి మరో దిక్కుకి తీసుకువెళ్ళచ్చు తర్వాత, కాబట్టి అన్ని దిక్కులలోనూ అన్వేషణ జరగాలి. కానీ చాలా ఎక్కువ ఛాన్స్ దక్షిణ దిక్కులో సీతాదేవి ఉండే అవకాశం ఎక్కువ. కాబట్టి ఒక నాలుగు దళములలో ప్రధానమైన దళము, మహావీరులతో కూడిన దళము, అది దక్షిణ దిక్కుకు కేటాయించబడినది సుగ్రీవుని చేత. ఆ దళంలో అంగదుడు, నీలుడు, నలుడు, జాంబవంతుడు, సుషేణుడు. సుషేణుడు అంటే సుగ్రీవ మహారాజు గారికి మామగారు, ఆయన భార్య యొక్క తండ్రి ఆయన. ఇలాగంటి మహామహులు, ఉద్దండ వీరులందరూ కూడా ఆ దళంలో ఉన్నారు. వీళ్ళు దక్షిణ దిక్కుని అలా అన్వేషిస్తూ ఆఖరికి అలాగా వెళ్ళగా ఎక్కడికి చేరతారు, సముద్ర తీరానికి చేరారు. తర్వాత వాళ్ళకు ఒక ఇంటెలిజెన్స్ అంటే ఒక గుప్త సమాచారం వాళ్ళకి తెలిసింది. ఏమిటంటే ఆ సమాచారము, ఈ సముద్రము మనకు ముందు కనపడుతున్న సముద్రము 100 యోజనములు దూరంలో ఒక ఐలండ్, ఒక ద్వీపము గలదు. లంక అనే ద్వీపము కలదు. ద్వీపము అంటే అన్ని వైపులా సముద్రముతో చుట్టువారబడి ఉన్న భూఖండానికి ద్వీపము అని పేరు. అటువంటి సింహళ ద్వీపము లేక లంకా ద్వీపము గలదు. ఆ ద్వీపమునందు సీతాదేవి గలదు అనే ఒక సమాచారం వీళ్ళకి అందింది. అది బయలుదేరినప్పుడు వాళ్ళ దగ్గర ఆ సమాచారం లేదు, కానీ సముద్ర తీరానికి చేరుకునేటప్పటికీ ఆ సమాచారం వాళ్ళకి లభించింది. సంపాతి అనే ఒక సజ్జనుని ద్వారా ఆ సమాచారం వీళ్ళకి లభించింది. కాబట్టి చూచాయిగా విషయం తెలుస్తూ ఉన్నది. ఇటు ఈ సముద్రం మన ముందు సముద్రము గలదు. ఈ సముద్రాన్ని కనుక దాటగలిగినట్లయితే, ఆ లంకాద్వీపాన్ని చేరుకున్నట్లయితే అక్కడ సీతాదేవి యొక్క
ఆనుపానులు మనకి తెలుస్తాయి. ఆమె అక్కడ ఉన్నది అని నిర్ధారణ చేసుకుని ఆ సమాచారాన్ని శ్రీరాముడికి సుగ్రీవుడికి అందజేసేస్తే వీళ్ళ బాధ్యత అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి అన్నది సుగ్రీవుడు శ్రీరాముడు వాళ్ళు సంప్రదింపులు చేసి వాళ్ళు నిర్ధారణ చేస్తారు. అది ఆ కథాఘట్టము అట్టిది. వీళ్ళు సముద్ర తీరాన్ని చేరుకున్నారు. ఆ సముద్రము ఎలా కనపడుతుందంటే ఆ సముద్రంగా చూస్తున్నారు అందరూ కూడా. ఇంకా వాళ్ళు వానర వీరులు, ల్యాండ్ మాస్ ఎదుర్కొండా భూభాగం ఉన్నదనుకోండి, మహావేగంగా ఆ భూభాగాన్ని వెతుక్కుంటూ సీతాదేవిని అన్వేషించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళని ఆపగలిగేది ఏదీ లేదు, కానీ సముద్రం వాళ్ళని ఆపేసింది. ఈ సముద్రాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సముద్రంలో దూకి ఈదుకుంటూ ముందుకు వెళ్ళాలా, ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాక కింకర్తవ్యతామూఢులై వారు ఆ బీచ్ ఒడ్డున నిలబడి సముద్రం కేసి చూస్తూ ఉన్నారు. ఆ సముద్రం ఎలా ఉన్నదంటే మహాకవి వాల్మీకి రామాయణాన్ని వర్ణిస్తాడు. అయితే ఈ సందర్భంలో ఒకటి రెండు విమర్శ అంటే నిందించడం అనే అభిప్రాయం కాదు, క్రిటిక్ అంటే పోయిటిక్ క్రిటిసిజం అంటే పోయిటరీని విశ్లేషణ చేసే సందర్భంలో కొన్ని మాటలు మీతో అంటాను. రామాయణము ఇతిహాసము, పురాణం కాదు. రామాయణం ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇంగ్లీష్లో ఎపిక్ అని అంటారు. ఇతిహాసములో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఇతిహాసమునకు చారిత్రికత ఉంటుంది. అంటే ఆ ఇతిహాసంలో చెప్పినటువంటి క్యారెక్టర్స్, రాముడు సీత మొదలైన ఆ పాత్రలు, ఆ ప్రదేశములు, ఆ ఘట్టములు, అవన్నీ కూడా ఎప్పుడో ఒక గడచిపోయిన భూతకాలంలో ఎప్పుడో అలా జరిగాయి. ఆ ఘటనలన్నీ ఘటిల్లినవి. దానికి అటువంటి హిస్టారిసిటీ అనేది ఒకటి ఉంటుంది. పురాణంలో హిస్టారిసిటీ ఉండదు. పురాణంలో చెప్పేటువంటి పాత్రలు అవి ఉంటాయి, అవన్నీ కూడా మానవుడు తన ఉపాసనలో భాగంగా ఏర్పరచుకున్న పాత్రలే తప్ప, దేవతామూర్తులే తప్ప, అవి హిస్టారికల్ కాదు. వెరాజ్ రామాయణ భారతాలు అనే ఇతిహాసములలో ఉండేటువంటి పాత్రలు, సన్నివేశములు, ప్రదేశములు అన్నీ కూడా చారిత్రికములైనవి. అది ఇతిహాసంలో మొదటి లక్షణం. ఇతిహాసం యొక్క రెండవ లక్షణం ఏమిటంటే ఉపదేశ రూపంగా ఉంటుంది. డైడాక్టిక్ పోయమ్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇతిహాసము మానవులు తమ జీవితమును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి అనే ఉపదేశాన్ని చేస్తూ ఉంటుంది. అంటే మరి ఉపదేశం వేదాలు కూడా చేస్తాయి కదా, అంటే వేదములు ఏ విధంగా చేస్తాయి, మహారాజు తన ప్రజలను శాసించే విధంగా వేదములు ప్రజలను శాసిస్తాయి. ఇలా చెయ్యి, ఇలా చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఇలా చేసినట్లయితే నీకు చెడు దొరుకుతుంది, కాబట్టి ఇలా చేయవద్దు, వీటిని విధి నిషేధములు అంటారు. కాబట్టి వేదములు ప్రభు అంటే మహారాజు లేక చక్రవర్తి ఆజ్ఞాపించినట్టుగా ఆజ్ఞాపిస్తాయి, కానీ ఇతిహాసము ప్రియురాలు బోధించినట్లుగా బోధిస్తుంది. మహారాజు గారు ఆజ్ఞాపించడానికినూ తాను ప్రేమించే ప్రియురాలు బోధించడానికి ఎంత తేడా ఉంటుంది? మహారాజు గారి ఆజ్ఞను వీడు ఎలా పాటిస్తాడు? భయపడుతో, మనం ఆజ్ఞని పాలించకపోతే రాజుగారు జైల్లో పెడతారనే భయంతో పాటిస్తాడు. ఒకవేళ ఛాన్స్ దొరికితే తప్పించుకు పారిపోతాడు, ఛాన్స్ దొరికితే అవాయిడ్ చేసేస్తాడు, తప్పనిసరి అయితేనే ఆ విధిని పాటిస్తాడు. కానీ ప్రియురాలు చేసిన బోధం ఉందనుకోండి, దాన్ని ఎలా పాటిస్తాడు? చాలా ప్రేమతో, చాలా ఎక్కువ శ్రద్ధతో పాటిస్తాడు. కాబట్టి ఉపదేశము కూడా మహారాజు వలె చేసే ఉపదేశం కంటే ప్రియురాలు వలె చేసే ఉపదేశానికి శక్తి ఎక్కువ. ఇతిహాసము ఆ విధంగా ఉపదేశం చేస్తుంది. అంటే మన జీవితాన్ని మనం శ్రీరాముని వలె, శ్రీరాముడు ఏ విధంగా జీవించినాడు, ఎటువంటి ఆదర్శాల కోసం జీవించాడు అనే విషయాన్ని మనకి ఈ రామాయణం అనే కావ్యము ప్రియురాలు బోధించినట్టుగా బోధిస్తుంది. కాంతాసమ్మితతయా ఉపదేశ యుజే అని శాస్త్రీయమైనటువంటి ప్రణాళిక. కాంత అంటే ప్రియురాలు. ఇప్పుడు రాజుగారు చెప్పిన పనే అవాయిడ్ చేసి తప్పించుకొని పారిపోతాడేమో కానీ ప్రియురాలు చెప్పిన పనిని విడిచిపెట్టడం, అలాగ రామాయణము బోధిస్తుంది. ఇది చాలా ప్రాక్టికల్. మీరు కనుక వాల్మీకి రామాయణాన్ని ఒక్కసారి అధ్యయనం చేస్తే, పూజ్య స్వామీజీ మాటల్లో చెప్పాలంటే, మీలో ఒక పెద్ద పరివర్తన వస్తుంది, అంతరంగ పరివర్తన వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మీరు మళ్ళీ యు ఆర్ నాట్ ది సేమ్ పర్సన్ ఎనీమోర్. అంటే రామాయణాన్ని పఠించకముందు మీరు క్రూర స్వభావము, క్రోధ స్వభావము,
మోసం చేసే లక్షణము, కపటము, మాయ ఇటువంటి దోషాలు ఏవైనా కొద్దో గొప్ప ఉన్నట్లయితే రామాయణాన్ని కనుక శ్రద్ధగా పఠిస్తే ఆ ఉపదేశము యొక్క ప్రాముఖ్యము, దాని శక్తి ఎంతటిదంటే ఈ దుర్లక్షణాలన్నీ కూడా పోయి వాటి స్థానంలో ప్రేమ, కరుణ, నిష్కపట స్వభావము ఇటువంటి సద్గుణములు అలవడతాయి. కాబట్టి ఈ విధంగా రామాయణము ఉపదేశమును చేసేటువంటిది, అది రెండవ లక్షణము. మూడవ లక్షణము, రామాయణము కావ్యము, పురాణం కాదు, పొయం. ఇట్ ఈస్ నాట్ ఎ మిథలాజికల్ టెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ పొయం, కావ్యము. కావ్యము అంటే మనిషి హృదయంలో ఉండే రసానుభూతికి అనురూపంగా ఉంటుంది, కాబట్టి గొప్ప కావ్యము. కావ్యంలో రసములు ఉంటాయి, నవరసములు అని మీరు వినుంటారు. సో శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానకాహ, బీభత్స, అద్భుత, శాంతాశ్చ, తొమ్మిది రసములు. ఈ తొమ్మిది రసములు రామాయణంలో ఉంటాయి. అయితే ఒక రసం ప్రధానమైన రసం ఉంటుంది, అదేమిటంటే కరుణ రసం. రామాయణంలో వాల్మీకి మహర్షి కరుణ రసాన్ని చాలా అద్భుతంగా పోషిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే మన సమాజంలో రామాయణాన్ని పురాణంగా మార్చేసుకుని పురాణిక్ స్టోరీస్ చెప్పుకున్నట్టుగా మనం రామాయణాన్ని వినడము, చెప్పడము అనే అలవాటు ఎప్పుడైతే సమాజంలో వచ్చేసిందో అలా వచ్చింది. ఆ మార్పు విద్వాంసుల యొక్క దృష్టిలో, అంటే తెలిసిన వారి దృష్టి, తెలియని సమాజంలో ఇవేవో నడుస్తూ ఉంటాయి, విద్వాంసుల యొక్క దృష్టిలో అది సుతరాము అభిలషణీయమైన మార్పు కాదు. రామాయణం కావ్యం, మనకి పురాణాలకి లోటే ఉంది. శివపురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 18 ఉప ఉప పురాణాలు ఉండగా ఇప్పుడు ఈ మధ్యన కూడా కొత్త కొత్త పురాణాలు ఇంకా రమణ పురాణము, బాబా పురాణము, అవన్నీ సూత పురాణము, డక్కలి పురాణము, జాంబ పురాణము అంటూ ఇలా కొత్త కొత్త పురాణాలన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. మనకేం పురాణాలు ఏం తక్కువ లేవు. రామాయణాన్ని, మహాభారతాన్ని పురాణం చేసి కూర్చుంటే రెండు ఇతిహాసములను కోల్పోతాం మనం, అది సమాజానికి మంచిది కాదు. రామాయణము అది గొప్ప కావ్యము, ఉపదేశ కావ్యము, ఇతిహాసము. సో అది అటువంటి గొప్ప కావ్యం అది. దానిలో ఇప్పుడు నేను తీసిన ఘట్టము కిష్కింధాకాండ యొక్క అంతిమ భాగము. కిష్కింధాకాండ పూర్తవుతుంది, సుందరకాండ ఆరంభమవుతుంది. ఈ వానర వీరులు ఆ సముద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. మీలో కొంతమందైనా వాల్మీకి రామాయణం యొక్క వైశిష్ట్యము, దాని యొక్క వైలక్షణ్యము తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో నేను ఏవేవో కొన్ని కొన్ని క్రిటికల్ అంటే విశ్లేషణాత్మకమైన అంశములను మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను. మీరు కూడా ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ పురాణం విని 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 అదంతా బుద్ధిలో దట్టించి కూర్చుని వింటే నేను చెప్పేది మీకు చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎవడ్రైని ఇలా చెప్పాడు, మనకు తెలుసున్న రామాయణానికి నేను చెప్పేదానికి ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఉందని అనిపించినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఉదాహరణకు ఉత్తరకాండ, దేంట్లో అయితే శ్రీరాముడు గర్భవతి అయిన సీతాదేవిని అడవిలో వదిలేస్తాడనే కథలు అవన్నీ ఉన్నాయో, వాటికి వాల్మీకి ఏమీ సంబంధం లేదు. అది వాల్మీకి కృతం కాదు, తరువాతి కాలంలో ఎవరో పండితులు వ్రాసి పెట్టుకున్నారు దాన్ని. మీకు దానివల్ల ఇప్పుడు రాముడు గర్భవతి అయిన భార్యను అలా సముద్రం అడవిలో విడిచిపెట్టచ్చునా అని ఆధునికులు అడుగుతూ ఉంటారు. విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టలేదు, ఎందుకంటే అది రామాయణంలోది కాదు, అది అది వాల్మీకి రామాయణంలోది కాదు. చూడండి ఎంత పెద్ద డిస్టార్షన్ అంటారు, అంటే వాల్మీకి చెప్పింది ఒకటి, సమాజం అనుభవం తెలుసుకునేది ఇంకొకటి. దీంట్లో పండితులు కూడా, దీంట్లో అపవాదం కాదు, పండితులు కూడా దాన్ని ఆ సత్యాన్ని గుర్తించరు. గుర్తించి పండితులు ఉంటారు, కానీ ఒకవేళ గుర్తించినా పైకి చెప్పరు. పైకి చెప్తే ఇప్పుడు అందులో రాముడు ఆలయంలో కూర్చుని ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, అదేదో అఘాయిత్యమని భయపడి చెప్పరు. చెప్పకుండా పుషింగ్ అండర్ ది కార్పెట్ అన్నట్టుగా ప్రవర్తించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నేనేం చేసుకుంటున్నానంటే, నేను పాఠం చెప్పేవాడు పక్కన కుండలు పెట్టుకుని ఒక్కో కుండ తీస్తూ ఉండడం, పగలు కొడుతూ ఉండడం, చెప్తూ ఉండడం ఇది నాకు అలవాటైపోయింది కాబట్టి నేను తెగించి చెప్తున్నాను మీకు. కాబట్టి ఉత్తరకాండ రామాయణంలో భాగం కాదు. జార్జ్ సుదర్శన్ అని ఒక ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు ఆస్టిన్ టెక్సస్ యూనివర్సిటీలో. ఆయన నోబెల్ లారెట్గా ఆయన్ని నామినేట్ చేశారు, ఆయన్ని
ఫిజిక్స్ లో గొప్ప ప్రొఫెసర్ ఆయన. ఆయన రామాయణం అంటే ఆయనకి, ఆయన కేరళ నుంచి వెళ్ళారు. రామాయణం అంటే ఆయనకు ఒక వైమనస్యం, అంటే కొంత వ్యతిరేకత ఉండేది. ఎందుకని, సీతాదేవిని రాముడు గర్భవతిని ఎవడో ఏదో పిచ్చోడు, ఓ పిచ్చోడు నోటుకొచ్చినట్టు ఎక్కడో మూల వాగేడని, అందుకోసమని ఆమెను గర్భవతిని తీసుకువెళ్ళి అడవిలో వదిలేస్తాడా రాముడు, అదే రాముడు అంటే అని అడిగాడు ఆయన నన్ను. ఏమండి ఇదేం రామాయణం అని అడిగాడు నన్ను. అడిగితే అంటే యుఎస్లో, అంటే నేనన్నాను అది వాల్మీకిలో లేదన్నాను. అంటే అదేమిటన్నాడు. అవును అది అంతే అని అప్పుడు నా దగ్గర కూర్చుని ఆయన నా క్లాసెస్, రామాయణం క్లాసెస్ అటెండ్ చేసి ఆయన నాతో ఏమన్నారంటే, ఫస్ట్ టైం నేను రామాయణాన్ని ఆస్వాదిస్తున్నాను, మీరు చెప్పినటువంటి ఈ విషయం నాకు కనువిప్పు అయినది అని ఆయన అంటారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాలి, ఊరికే పురాణ గాథల్లాగా అలా చెప్పుకుంటూ పోవడం కాదు. నన్ను రామాయణం అని చెప్పేసి నాకు అప్పచెప్పారు కాబట్టి నేను ఈ మాట ఒకటి మీ ముందు చెప్పాలని అనుకున్నాను. ఉదాహరణకి అహల్యా శాపము, ఈ శాపము అనే మాట ఎక్కడైనా వచ్చిందంటే అది పురాణం, ఇతిహాసం కాదు. శాపం అంటే ఏమిటి, మనిషి రాయి అయిపోతాడు, రాయి పాము అయిపోతుంది, లేకపోతే పడవ ఇంకోటి అయిపోతుంది, స్త్రీ అయిపోతుంది, లేకపోతే రాయి స్త్రీ అయిపోతుంది, లేకపోతే స్త్రీ రాయి అయిపోతుంది, ఎలా అవుతుందండి, ఎలా అవుతుంది, ఏమైనా కొంచెం ఆలోచించండి దయచేసి. అంటే మేము ఆలోచించడం మానేసి చాలా కాలం అయింది అని మీరు అనొచ్చు. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే ఆలోచించడం ఇప్పుడైనా ప్రారంభించండి. ఉదాహరణకు అహల్య రాయి అయిపోవడం, రాముడి కాలి ధూళి తగిలి మళ్ళీ ఆమె స్త్రీ అవ్వడం, ఈ రెండూ కూడా వాల్మీకి రామాయణంలో లేవు. అంటే ఇతిహాసాన్ని పురాణంగా ఎలా మారుస్తారు అన్నదానికి మీకు దృష్టాంతం చెప్పా. సో ఆవకాయలో బెల్లం వేస్తే ఏమిటవుతున్నది, కారంగా ఉండడానికి బదులు తీయగా ఉంటుంది, అలా అయిపోయింది. ఇతిహాసంలో మసాలా దట్టించి దాన్ని పురాణం కింద మార్చుకుని మనం చదువుకుంటూ కూర్చున్నాం. రామాయణంలో ఎలా ఉంటుందో తెలుసిన, అహల్యాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటుంది, అక్కడ మాసిపోయినటువంటి వస్త్రంతో ఓ మూల తల ఉంచుకుని తపస్సు చేసుకుంటూ ఉంటుంది. విశ్వామిత్రుడు రాముడిని అక్కడికి తీసుకెళ్తాడు. లక్ష్మణుణ్ణి తీసుకువెళ్ళి ఏమంటాడో తెలుసిన, హే రామ లక్ష్మణ, ఆవిడ గొప్ప తపస్శాలిని, ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తోంది, భర్తకి దూరంగా ఉండి తపస్సు చేస్తోంది, మీరిద్దరూ వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకుని దండం పెట్టండి, మీకు క్షేమం కలుగుతుందని చెప్తాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడు వెళ్ళి ఆవిడ పాదాలకి దండం పెడతారు. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాగ రామాయణం? ఇది వాల్మీకి రామాయణం. అక్కడ రాయి ఉండదు, సీత ఉండదు. పురాణంలోకి వచ్చేప్పటికి, అంటే మనకి పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి, అది చాలనట్లు రామాయణాన్ని కూడా పురాణం కింద మార్చేసుకోవాల్సినంత ఆవశ్యకత లేకుండే. కాబట్టి రామాయణాన్ని మీరు ఒక సరైన దృక్పథంతో దర్శించి పఠిస్తే చాలా బాగుంటుంది అని నేను మీకు మనవి చేస్తున్నా. రామాయణాన్ని చదవండి, వాల్మీకి రామాయణాన్ని ఒకసారి చదవండి. సో ఎనీవే, మళ్ళీ మన ఘట్టం దగ్గరికి వస్తే ఆ సముద్రాన్ని వర్ణిస్తున్నారు. ఆ సముద్రాన్ని ఎలా వర్ణించారంటే, మహాకవి ప్రసుప్తమివ చాన్యత్ర క్రీడంతమివ చాన్యత. ఒకవైపు సముద్రం కేసి చూస్తే, అంటే మీరు ఊహ చేయగలగాలి, మీరు ఊహ చేయగలగాలి. మీరు ఊహ చేయలేకపోతే ఇంక నేను చెప్పేది ఏమి ఉండదు. కవి అంటే భావనా బలంతో కవి మాట్లాడతాడు. మీరు కూడా ఆ కవి యొక్క ఆ కవితా దృష్టిని ఎంతో కొంతైనా అరువు తెచ్చుకునైనా మీరు ఊహించగలిగి ఉండాలి. సముద్రం వైపు ఒకవైపు చూస్తే నిద్రపోతోందా అన్నట్టుగా ఉంది సముద్రం, ఇంకోవైపు చూస్తే ఆడుకుంటోందా అన్నట్టున్నది. క్రీడంతమివ చాన్యత క్వచిత్ పర్వతమాత్రైశ్చ జలరాశిభిరావృతం. ఇంకోవైపు చూస్తే పర్వత శిఖరముల అన్నట్టి పెద్ద పెద్ద కెరటములతో భయమును గొల్పుతూ ఉన్నది ఆ సముద్రము. ఆకాశమివ దుష్పారం, ఆకాశం కేసు చూసి ఈ ఆకాశము యొక్క అంతాన్ని మనం చేరగలుగుతామా? చేరలేము. ఎక్కడుంది అంతం ఆకాశానికి? అలాగే అది పైకి చూస్తే, కిందకు చూస్తే ఈ వానరుడు పైకి చూసి కిందకు చూస్తున్నారు. పైకి చూస్తే సముద్రం, కిందకు చూస్తే సముద్రం. ఆకాశము కూడా సముద్రంలాగే ఉంటుంది. నిజానికి కొన్ని వేదమంత్రాల్లో సముద్ర శబ్దానికి ఆకాశము అని అర్థం ఉన్నది. సో అంటే ఆకాశము యొక్క ఆవలి తీరమంటూ మనకేమీ కానరాదు, ఊహ కూడా అందదు. అలాగే ఈ సముద్రానికి కూడా ఆవలి తీరము ఉన్నదా? ఆ తీరము ఉంటే కనపడుతుందా? కనపడదు. ఇప్పుడు ఆ ఆవలి తీరాన్ని వీళ్ళు చేరుకోవాలి. ఎలాగ చేరుకోవడం?
ఆకాశము యొక్క ఆవలి తీరము చేరుట ఎట్లు దుర్ఘటమో ఈ సముద్రము యొక్క ఆవలి తీరము చేరుట కూడా ఎలా సంభవం అసంభవం అని వానరులు అనుకుంటున్నారు. అనుకుని విషేదుస్సహిత సర్వే కథం కార్యమితి బ్రువన్, అందరూ కలిసి తలలు పట్టుకుని కోలబడ్డారు ఆ ఇసుకలో. ఏమని కథం కార్యం, ఎలాగరా ఈ సముద్రాన్ని దాటడం, దీని ఆవలి తీరము నుండి ఉన్నదిట సీత, ఆవలి తీరము అసలు చేరితే కదా ఉన్నదో లేదో తెలుసుకోవడం అన్నది. హౌ ఇది అసలు సంభవమేనా అని నేల మీద కూలబడ్డారు. ఇదేమిటంటే ఈ సముద్రము సంసార సముద్రము. సంసారం అనే సముద్రాన్ని మీరు చూడండి, మన జీవితములే సంసార సముద్రమునకు చక్కని దృష్టాంతాలు. మనము సుఖాన్ని కోరి ఎంతో ప్రయత్నం చేస్తాం, కానీ మన జీవితం ఎక్కడ అంతమవుతుంది? దుఃఖంతో అంతమవుతుంది. మనం మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని మనం ఎవేవేవో పెద్ద పెద్ద ప్లాన్స్ వేస్తాం, అన్ని ఘనకార్యములను మనం సాధించేస్తున్నాము అనుకుంటాము, కానీ గొయ్యిలో పడిపోతాం, వెళ్ళిపోయి గోతిలో పడిపోతాం. తర్వాత ఒకప్పుడు సంసారంలో సమస్యలు ఎలాంటివి ఎదురవుతాయంటే ఈ సమస్యకి పరిష్కారమే లేదు అనేటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యని అలా నెత్తి మీద పెట్టుకుని దాన్ని మోస్తో దాని బరువు కింద నలిగిపోతో బ్రతకడమే తప్ప దానికి పరిష్కారం అనేది కనపడదు. ఒకే పరిష్కారం, వాట్ లైఫ్ కెనాట్ మెండ్ డెత్ పుట్స్ ఎన్ ఎండ్ అనే ఒక సామెత ఉన్నది. బతికుండగా మీరు దేన్ని బాగు చేయటం సాధ్యం కాదో, ప్రాణం పోయేప్పటికీ అది ఆ విధంగా ఆ సమస్య అంతమవుతుంది. అలా ఉంటుంది సంసారము. మనం పిల్లల్ని కని వాళ్ళని పెద్ద చేసి మహాప్రేమతో, ప్రేమ అనే పేరుతో భయంకరమైన ఆసక్తిని పిల్లల మీద పెట్టుకుని మనం ఒక జీవితకాలం గడిపి వృద్ధాప్యంలోకి వచ్చేప్పటికీ ఆ పిల్లలు రెక్కలు వచ్చిన పక్షుల వలె ఎగిరి చక్కపోతారు. మళ్ళీ మనకేసి తిరిగి చూడరు కూడా, శిథిలమైపోయిన దేహం మిగిలి ఉంటుంది. మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది, బ్యాటర్డ్ శాల్మన్ అని. ఈ శాల్మన్ అనే చేప సముద్రం నుంచి ఎక్కడ పుట్టిందో అక్కడికి ఎదురీత ఈదుకుంటూ వెళ్తుంది. అది చేరుకోకుండా మధ్యలోనే పోతుంది దాని ప్రాణం. ఒకవేళ చేరుకుంటే దాని ఒళ్ళంతా గాయాలతో నిండి ఉంటుంది. అదేవిధంగా మనం కూడా వృద్ధాప్యం వచ్చి శరీరం శిథిలమైపోయి నాటికి అనేకానేకములైన మానసిక గాయములతో బ్రతుకు వెళ్ళదీస్తూ ఉంటాము. దీని నుంచి బయటపడేటువంటి ఉపాయము కనపడదు. డబ్బు ఉంటుంది, డబ్బు పోగేస్తాం. ఓ 10 లక్షలో 50 లక్షలో మూటగట్టి విఆర్ఎస్లు ఇవి అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్లని ఇవన్నీ మూటగట్టి ఇక్కడ ఈ డిపాజిట్ అక్కడ ఆ షేర్స్ అని అలాగ చాలా అతి తెలివితేటలతో డబ్బుని బాగా కుదవబెట్టి పెడతాం. కానీ మనకి శరీరంలో శైథిల్యం వచ్చేసి కుటుంబంలో కలహాలు వచ్చేసినప్పుడు ఈ డబ్బు ఎందుకు కొరగానిదని తెలుసుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. అది ఎందుకు పనికి రాకుండా అలాగ ఏ ఉపకారము చేయలేదు ఆ డబ్బు. అలాగే ఏదైనా ఒక వ్యాధి లేక మానసిక దుఃఖము, శరీరం వ్యాధి కానీ మానస ఆది కానీ ఇది కానీ అది కానీ వచ్చినట్లయితే చుట్టూ ఇంతమంది బంధువులు ఉన్నా, ఇంతమంది మిత్రులు ఉన్నా ఎవళ్ళు మనకి ఉపకారం చెయ్యలేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. అంచేతనే సంసారం సాగరం దుఃఖం అని వేదాంతంలో వర్ణిస్తారు. ఈ వానరులు తాము ఎదురుకుండా చూస్తున్నటువంటి ఆ సముద్రము సంసార సాగరమును తలపింపజేసే విధంగా మహాకవి వర్ణిస్తూ ఉన్నాడు. పెద్ద పర్వత మాత్రపు శిఖరములు అంటే అప్పుడప్పుడు జీవితంలో మనకి తారసిల్లేటువంటి భయంకరమైన ఆపదలవి. ఒక చోట శాంతముగా ఉన్నట్టు ఉంటుంది సంసారం సముద్రం వలె, ఇంకో చోట ఆడుకుంటున్నట్టుగా ఉంటుంది మన సంసారంలో లాగే. కానీ ఇంతట్లోకి పర్వత శిఖరము వంటి కెరటములు వచ్చి వీణ్ణి చిన్న భిన్నం చేసి పారేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా సంసార సముద్రమును ధ్వనింపజేస్తూ, దీన్ని ధ్వని అంటారు కావ్యంలో, ధ్వని ఉంటుంది. ధ్వనికి ఎలాగ ఇంగ్లీష్లో ఎలా చెప్పడం, సజెస్టివ్ మీనింగ్ అని చెప్తే చెప్పవచ్చు. సో ఇంప్లైడ్ మీనింగ్, సో సంథింగ్ లైక్ దాట్. కాబట్టి సంసార సముద్రాన్ని ఈ సాగర వర్ణనలో మనకి కవి ధ్వనింపజేస్తున్నాడు. సాధారణంగా ఈ కథలకి అలవాటు పడ్డవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి వర్ణనలతో కానీ వాటిలో ఉండే ధ్వనితో కానీ వాటి నుంచి పైకి వచ్చే ఉపదేశముతో కానీ వాళ్ళకేమీ ప్రయోజనం ఏమి ఉండదు.
తర్వాత ఏమిటి తర్వాత తర్వాత ఏమిటి హనుమంతుడు ఇంత అవుతాడు అయ్యే అలాగెంతుతాడు వీళ్ళని ఎవరిలో చంపుతాడు ఇంకోహండి మొత్తుతాడు ఈ ఇలాగ ఉంటుంది దానివల్ల మీకు వచ్చేదే ఉండదు వాట్ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ సో అలా కాదు కావ్యాన్ని ఒక రసదృష్టితో చదవాలి ఆ ఎవడో అన్నట్టుగా ఆ రసహృదయం ఉండాలండి రసహృదయం లేకపోతే ఎందుకు పనికొస్తాడు మనిషి మనిషి కేవలం డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడమేనా రసహృదయాన్ని ఆవిష్కరించుకోవాల్సిన అవసరం లేదు రసహృదయాన్ని ఆవిష్కరించుకోవడానికి రామాయణం కంటే మించిన కవిత్వం ఇంకొకటి లేదు విదేశాలలో చైనా రష్యా యూరప్ అమెరికా అక్కడ ఈ రామాయణాన్ని వాళ్ళ అనువాదాలను చదివి వాళ్ళు రసాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెరాజ్ మనకి రామాయణం అనువాదం అక్కర్లేకుండా వాల్మీకి మహర్షి యొక్క కవిత్వం అత్యంత సరళమైనటువంటి కవిత్వం మన ముందు ఉన్నది దాన్ని రసహృదయంతో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఈ వానరులందరూ కూడా ఉత్సాహము పూర్తిగా నశించి నేలపై కూలబడ్డారు విషణ్ణాం వాహినీం దృష్ట్వా సాగరస్య నిరీక్షణాత్ సముద్రం కేసి చూస్తూనే వాళ్ళ ఉత్సాహం అంతా నశించిపోయింది ఆ విధంగా నశించిపోయిన వానరులను చూసినాడు ఎవరు ఆశ్వాసయామాస హరిహి భయాత్తాన్ హరిసత్తమః అంగదుడు వీళ్ళకి నాయకుడు అంగదుడు ఆయన వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు మన జీవితంలో కూడా మనకి ఏదైనా ఆపదలు ఎదురైనప్పుడు మనం ఆపదల ముందు తల వంచరాదు సమస్యలు తల ఎత్తినప్పుడు ఆ సమస్యల ముందు పరాజయమును స్వీకరించరాదు సమస్యలను ఎదుర్కొనేటువంటి ఉత్సాహాన్ని మనం కలిగి ఉండాలి అది మానవుడై జీవించినందుకు పురుషుడు కానీ స్త్రీ కానీ సమస్యలను ధైర్యంతో ఎదుర్కొని దానికి ఏదో పరిష్కార మార్గాన్ని అన్వేషించి ముందుకు అడుగు వేయాలి తప్ప విషాదము అంటే డిప్రెషన్ అని మనం చూస్తూ ఉంటాం డిప్రెషన్ అనేది ఒక మనోవ్యాధి ఆ మనోవ్యాధి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా సంస్కృతంలో విషాద శబ్దానికి తెలుగు ఇంగ్లీష్లో డిప్రెషన్ అని చెప్పచ్చు ఈ వానర వీరులందరూ కూడా డిప్రెషన్లోకి జారిపోతూ ఉంటే ఆ అంగదుడు అంటాడు నా విషాదే మనఃకార్యం విషాదో దోషవత్తర విషాదో హంతి పురుషం బాలం క్రుద్ధ ఇవోరగ చిన్న పిల్లవాడి దగ్గర బుసలు కొట్టే కోపంతో బుసలు కొట్టే పాము కనుక వచ్చినట్లయితే ఆ పాము ఏం చేస్తుంది ఆ పిల్లవాడిని కాటు వేసి వాడి ప్రాణాలను తీసేస్తుంది సరిగ్గా అదేవిధంగా మనం కనుక ఈ విషాదమును అంటే డిప్రెషన్ అంటే నిరుత్సాహము అంటే సమస్యను చూసి భయపడిపోయి ఇంకా ముందే పరాజయాన్ని అంగీకరించేటువంటి లక్షణము ఆ ముందుకు అడుగు వేయకుండా కూలబడేటువంటి స్వభావము దాన్ని విషాదము అంటారు ఈ విషాదము దీన్ని మనం దగ్గరికి రానివ్వకూడదు దరిదాపులకు రానివ్వకూడదు ఈ విషాదము చాలా భయంకరమైనది మహాదోషము విషాదం ఏం చేస్తుందంటే మనిషిని పురుషార్థం నుండి జారిపోయేట్లా చేస్తుంది యో విషాదం ప్రసహతే విక్రమే సముపస్థితే తేజస తస్య హీనస్య పురుషార్థో న సిద్ధ్యతి ఏదైనా ఒక సమస్య జీవితంలో ఎదురైనప్పుడు మనము లేని ఉత్సాహాన్నైనా సరే చిక్కబట్టుకుని ధైర్యం తెచ్చుకుని పరాక్రమాన్ని చేబట్టి ధైర్యంగా ముందుగా అడుగు వేయాలే కానీ నిరుత్సాహంతో అలా కూలబడటం అన్నది చాలా తప్పు ఎవళ్ళైతే అలాగ నిరుత్సాహంతో జీవిత సంగ్రామంలో ఓటమిని నెత్తికెత్తుకుని కూలబడి ఉంటారో వాళ్ళు పురుషార్థం నుండి జారిపోతారు పురుషార్థము అంటే మోక్షం పురుషార్థం నసిధ్యతి ఈ సంసార బంధము నుండి మనము మోక్షమును మనం అన్వేషించి దాన్ని సాధించేటువంటి ప్రయత్నం చేయాలే తప్ప సంసారంలో ఉండేటువంటి దుఃఖములు సమస్యలు భయములు వాటికి తల ఒగ్గి నిరుత్సాహంగా కూలబడి ఉండుట చాలా తప్పు అని అంగదుడు ఈ వానర వీరులను ఉద్దేశించి బోధిస్తాడు ఆ విధంగా ఆ సర్గ నడుస్తుంది ఒక సంవత్సర కాలం చెప్పాలి సుందరకాండ పాఠం చెప్పాలంటే ఎనీవే సో అప్పుడు అతను చేసి కలిగించిన ఉత్సాహంతో కొంచెం వాళ్లలో ఆ డిప్రెషన్ పోయి మనం ఎంత ముందుకు అడుగు వేయగలము అనే ఆలోచన ప్రారంభమవుతుంది అక్కడ ఒక చక్కటి ఘట్టము గలదు ఆ బభాషే గజస్తత్ర
ప్లవేయం దశయోజనం. ఇప్పుడు ఆ ద్వీపము, లంకాద్వీపము, ఎక్కడైతే సీతాదేవి బందీగా ఉంచబడినదో అది 100 యోజనముల దూరము గలదు. ఇక్కడ యోజనము అంటే ఎంత పొడవు అనే ఆ విచారణలో మనం పడక్కర్లేదు. 2 మైళ్ళ, 4 మైళ్ళ, 8 మైళ్ళ, ఇప్పుడు ఎంత దూరం ఉంది, అప్పుడు ఎంత దూరం ఉండేది, ఇటువంటి ఈ జియోగ్రాఫికల్ అకౌంట్ అంతా అనవసరం. కావ్య దృష్టితో మనం చూద్దాం. 100 యూనిట్స్ డిస్టెన్స్ గలదు. అది మైల్ కాదు, కిలోమీటర్ కాదు, ఇంకో యూనిట్, యోజనము అనే యూనిట్. ఈ 100 యూనిట్స్ డిస్టెన్స్ అవతల తీరము మళ్ళీ ఒక ద్వీపము లంక కలదు, అక్కడ సీతాదేవి ఉండే అవకాశం ఉన్నది. అంటే అర్థం ఏమిటి, ఎలాగో అలాగా 100 యోజనముల దూరాన్ని దాటాలి. ఈదడం అన్నది ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్. ఎందుకు ఆప్షన్ కాదంటే, సముద్రములో తిమింగిల గిల తిమి అంటే పెద్ద జంతువు, తిమింగిల అంటే ఆ పెద్ద జంతువును తినేది, అంటే అది ఎంత పెద్దదో మీరు ఆలోచించండి. తిమింగిల గిల అంటే తిమింగిలాన్నే తినేస్తుంది అది, ఇంకా అంతకంటే పెద్ద జంతువు అవన్నీ ఉన్నాయి. అంటే ఎలిఫెంట్ వేల్స్, షార్క్స్ మొదలైన భయంకరమైన జల జంతువులతో ఆ సముద్రము నిండి ఉన్నది. ఇది ఈదడం ప్రారంభిస్తే ఓ 2-3 యోజనాలు ఈదేపటికీ వీడు స్వాహ కృష్ణార్పణం అయిపోతాడు. కాబట్టి ఈదడము ఆప్షన్ కాదు. మీరు ఆకాశంలో లంఘనమే చేయాలి, గెంతడమే అక్కడ ఉపాయము, అదొకటి. రెండవది, వానరులు ఈతకి వాళ్ళ ప్రత్యేకత కాదు. వానరులు దేనికి వాళ్ళ ప్రత్యేకత, లంఘనానికి ప్రత్యేకత. వానరములను మీరు పరిశీలించినట్లయితే మీకు సంగతి అర్థమవుతుంది. వానరము చాలా దూరాలని లంఘనం చేయగలుగుతుంది, మీరు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడైనా కోతుల్ని కొంచెం శ్రద్ధగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. అవి చాలా గొప్పగా లంఘనం చేయగలుగుతాయి. మామూలు ఈ పిల్ల పిల్ల కోతులు ఉంటాయి చూసారా, అవి కూడా సుమారు 5-6 మీటర్స్ లంఘనం చేయగలుగుతాయి. చాలా గొప్ప లంఘన శక్తి వానరులకు గలదు. కనుక ఈ హనుమదాదులకు ఇప్పుడు ఈ లంఘనం అనే ఉపాయాన్ని వాళ్ళు ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పుడు సమస్య ఉన్నది, ఈ సమస్యను మనం దాటవలసి ఉన్నది. ఎంతవరకు ఎవరు దాటగలరు? గజ అక్కడ ఉన్న వీరులు చూడండి, గజో గవాక్షో గవయ శరభ గంధమాదన మైందశ్చ ద్విధశ్చైవ అంగదో జాంబవాంస్తథా. మీకు శ్లోకం చదువుతుండగానే మీకు పేర్లన్నీ తెలుస్తున్నాయి. ఆపభాషే గజ, గజుడు అంటున్నాడు, దశయోజనం ప్లవేయం, నేను 10 యోజనములు దాటివేయగలను అంటున్నాడు. చూడండి, ఆ మాట పెద్ద తెలివైన మాట కాదు. ఎందుకంటే 10 యోజనములు దాటాడు అనుకోండి, ఎక్కడ తేలుతాడు? సముద్రంలో పడతాడు వెళ్ళి. కాబట్టి అతను ఏం చేయాలి, నా వల్ల కాదు అని నోరు మూసుకుని ఊరుకోవాలి. కానీ నేను 10 యోజనములు దాటగలను అని ప్రకటిస్తున్నాడు. గమనించండి, గవాక్షో వానర గవయో వానరస్తత్ర వానరాంస్తానువాచ త్రింశతంతు గమిష్యామి. గవయుడు 30 యోజనములు నేను దాటగలను అన్నాడు. అయితే గజుడికి గవయుడికి మధ్యలో గవాక్షునడు, ఇంకొకడు ఉన్నాడు. అతనంటాడు, గమిష్యామీతి 20 యోజనములు నేను దాటివేయగలుగుతాను. శరభుడు అంటాడు, 40 యోజనములు నేను దాటగలను. ఇక్కడ వీళ్ళలో ఒక స్పర్ధ ఏర్పడింది, ఓ కాంపిటీషన్. ఈ స్పర్ధ మూలంగా అసలు లక్ష్యాన్ని వీళ్ళు విస్మరించారు. వీళ్ళలో వీళ్ళు స్పర్ధ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఆయన 4 కోట్లు సంపాదిస్తాడు. ఇంకో బిజినెస్ మ్యాన్ అంటాడు, నేను 10 కోట్లు సంపాదిస్తాను. మరో బిజినెస్ మ్యాన్, నేను 100 కోట్లు సంపాదిస్తాను అంటాడు. మనం ఎరుగుదాం, మనం చూస్తూ ఉన్నాం. టాటాస్, బిర్లాస్, అంబానీస్ వీళ్ళందరూ కూడా ఇలాంటి మహావీరులే. సో ఒకడు 100 కోట్లు సంపాదిస్తే ఇంకొకడు 1000 కోట్లు సంపాదిస్తాడు, ఇంకొకడు 10,000 కోట్లు సంపాదిస్తాడు, ఇంకొకడు 20,000 కోట్లు సంపాదిస్తాడు, ఇంకొకడు 30,000 కోట్లు సంపాదిస్తాడు, 50,000 కోట్లు సంపాదిస్తాడు ఒకడు.
అయినా కూడా ఎక్కడ పడతాడు వెళ్ళి? సముద్రంలో పడతాడు. మీకు అర్థమైందండి? ధ్వని తెలుస్తుందా? కాబట్టి ఇక్కడ కావలసినది ఒకడికంటే ఇంకొకడు ఎక్కువ, వాడికంటే మరొకడు ఎక్కువ, వాడికంటే ఇంకొకడు ఎక్కువ, ఆ రకమైన కాంపిటీషన్తో మానవులు ధనాన్ని సంపాదించడంలోనూ, రియల్ ఎస్టేట్, ఒకడు 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ సంపాదిస్తే ఇంకొకడు 20 ఎకరాలు, ఇంకొకడు 30 ఎకరాలు, ఇంకొకడు 40 ఎకరాలు, ఒకడు ఒక ఇల్లు కడితే ఇంకొకడు 2 ఇళ్ళు, ఇంకొకడు 3 ఇళ్ళు, ఈ విధంగా పోటీలు పడి స్పర్ధ చేసి సంసారంలో వీళ్ళు గెంతులు వేస్తూ ఉంటారు. వీళ్ళ గెంతులన్నీ కూడా అవి సంసారం నుంచి బయటికి తీసుకెళ్లే గెంతులు కావు. అవి ఇక్కడ గెంతితే మళ్ళీ వెళ్ళి సంసారంలో పడే గెంతు. ఇప్పుడు 1 కోటికి ఉన్నవాడికి 100 కోట్లు ఉన్నవాడికి తేడా ఏమిటో తెలుసిన? 1 కోటి ఉన్నవాడు కంటే 100 కోట్లు ఉన్నవాడు మోర్ లగ్జూరియస్ సరౌండింగ్స్, అంటే ఎక్కువ భోగ ప్రధానంగా ఉండే ఇల్లు వాకిలి మొదలైన వాటిల్లో నివసిస్తాడు. బాహ్యంగా చిన్న ప్రసాదము కంటే పెద్ద ప్రసాదము, చిన్న కారు కంటే పెద్ద కారు, రోల్స్ రాయిస్ కారులో వెళ్తాడు, ఇలాంటివివో చేస్తాడు. కానీ హృదయంలో అభద్రత, భయము, బెంగ, శోకము, దుఃఖము అవన్నీ ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి. సంసార సాగరాన్ని మీరు ఆ విధంగా దాటలేరు. ఈ గజుడు, గవయుడు, గవాక్షుడు వీళ్ళందరూ కూడా మన సంసార సాగరాన్ని ధనంతో భోగాలతో మేము దాటేస్తాము అని ఎవళ్ళైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళని పోలి ఉంటారు. ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళేమంటారంటే మేము కర్మలను చేసి సంసార సాగరాన్ని దాటివేయగలము. కర్మలంటే ఏమిటి? ఒక పూట చేసే కర్మ ఒకడు చేస్తే మొత్తం రోజంతా చేసే కర్మను మరొకడు చేస్తాడు, 5 రోజుల కర్మను ఇంకొకడు చేస్తాడు, 10 రోజుల కర్మను ఇంకొకడు చేస్తాడు. చండీయాగం ఒకడు చేస్తే దశ చండీయాగం మరొకడు, శత చండీయాగం ఇంకొకడు, సహస్ర చండీయాగం మరొకడు, అయుత చండీయాగం ఇంకొకడు చేస్తాడు. అయుత తర్వాత ప్రయుత వస్తుంది. ఆ విధంగా అంతకంతకి పెద్ద పెద్ద యాగములను, కర్మలను చేయుట ద్వారా మీరు సంసార సముద్రం నుంచి బయటపడగలుగుతారా? బహుశా మీరు ఇలాంటి మాటలు వినాలని వింటామని అనుకుని ఉండరు, బట్ ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. ఎందుకంటే నా నోటంపట వచ్చేసింది కనుక చెప్పేస్తున్నాను. భోగముల ద్వారా మీరు సంసారం నుంచి బయటపడలేరు, ధనమును అధికాధికముగా సంపాదించడం ద్వారా సంసారం నుంచి బయటపడలేరు, కర్మలను అధికాధికంగా ఇంతకంటే పెద్ద కర్మలను చేయుట ద్వారా మీరు సంసారం నుంచి బయటపడలేరు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. ఎందుకంటే నేను రాగానే నన్ను అక్కడ కుర్చీలో కూర్చోబెట్టి మీరు చెప్పిన మంత్రం ఏమిటో మీరు తెలుసుకోవాలి. నా కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు అనే మంత్రం మీరు చెప్పారు కదా. ఊరికే మంత్రాన్ని మైకులో అలాగ దంపుళ్ళ పాట కింద చెప్పేయడం కాదు, దాని అర్థం కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంసార సముద్రాన్ని దాటడము అనేటువంటి విషయం ఇక్కడ ఆధ్యాత్మిక విషయం, అది ఇక్కడ ఈ వర్ణనలో మనకి చక్కగా ధ్వనిస్తూ ఉంటుంది. సో శరభ 40 యోజనాలు దాటుతానంటాడు, గంధమాదన 50 యోజనాలు దాటుతాను, మైందహ 60 యోజనాలు, తతస్తత్ర మహాతేజ ద్వివిధ ప్రత్యభాషత. ఈ ద్విధుడు ఉన్నాడే, వీడు వీళ్ళందరికంటే పైవాడు మహాతేజ. వాడంటాడు నేను 70 యోజనాలు దాటేస్తానంటాడు. 70 యోజనాలు దాటి ఎక్కడ పడతాడు వెళ్ళి? సముద్రంలో పడతాడు. దెన్ సుషేణస్తు మహాతేజాహ. సుషేణుడు అంటే ఆయన విఐపి, సుగ్రీవ మహారాజు గారికి మామగారు, చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన కూడా ఈ అన్వేషణలో ఉన్నాడు, అది గమనించదగ్గ విషయం. సో ఆయన అంటాడు నేనేం తక్కువ వాడిని కాదండి, నేను ఏదో వయస్సులో పెద్ద కాబట్టి నన్ను వీరు తక్కువ అంచనా వేస్తున్నారేమో, నేను 80 యోజనాలు దాటగలను. పరాక్రమే, తన పరాక్రమాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు, 80 యోజనాలు దాటతాను. తేషాం కథయతాం తత్ర సర్వాంస్తాన్ అనుమాన్యచ తతో వృద్ధ తమస్తేషాం జాంబవాన్ ప్రత్యభాషత. జాంబవంతుడు అనే ఆయన ఏం చేశాడంటే వీళ్ళందరినీ ఊరుకోమన్నాడు. ఊరుకోండి, ఎందుకంటే ఉపయోగం లేని మాటలు కదా ఇవన్నీ అని ఆయన తన గురించో బాట చెప్తున్నాడు. నేను వయస్సులో ఉన్నప్పుడైతే దాటేసేవాడిని అండి, ఇప్పుడు వయస్సు దాటిపోయింది, ఉత్తర వయస్సు వచ్చేసింది, యవ్వనం పోయి వృద్ధాప్యంలో పడ్డాను, అంచేత నేను
తొంభై యోజనాల వరకు దాటగలను తప్ప ఇంకా ఆ పైన నా వల్ల అవ్వదు. అయినా కూడా ఉపయోగం లేదు, తొంభై యోజనాలు దాటినా కూడా ఉపయోగం లేదు అని ఆయనని. కాబట్టి మన అందరి పరాక్రమానికి విలువ ఏమీ లేదు. మనం అంగదుడు ఏమైనా మనల్ని ఉద్ధరిస్తాడేమో మనం గమనిద్దాము అని అంగదుడిని అడుగుతాడు. ఏమయ్యా అంగద, నువ్వు మాకు నాయకుడవు, నీవేదైనా చెప్పు అని అడిగితే ఆయన అంటాడు, నివర్తనేతు మే శక్తి శ్యాన్నవేతి ననిశ్చితం. ఆయన అంటాడు నేను వంద యోజనాలు దాటేస్తానంటాడు, దాంట్లో సందేహం లేదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకసారి వంద యోజనాలు దాటాలి. ఇది ఎలాగంటే హై జంప్ లాగా. హై జంప్లో ఈ పోల్ వాల్ట్ అని ఎప్పుడైనా చూసారా? పోల్ పట్టుకుని జంప్ చేస్తాడు, ఒకేసారి జంప్ చేస్తాడు. హండ్రెడ్ మీటర్స్ ఏదో ఉంటుంది, ఏదో యూనిట్, హండ్రెడ్ ఫీట్ నాట్ మీటర్స్, హండ్రెడ్ ఫీట్ జంప్ చేస్తాడు, ఒకేసారి జంప్ చేస్తాడు. జంప్ చేసే సవతల వైపుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకోసారి జంప్ చేసి చూపించమంటే చూపించడు. హీ కెనాట్. ఈ అంగదుడి పరిస్థితి అది, నేను మళ్ళీ వాపస్ రాలేనేమో. వాపస్ రాకపోతే ఉపయోగం లేదు. ఇది రిప్లై కార్డు లాంటిది, వెళ్ళి మళ్ళీ రిప్లై రావాలి వెనక్కి. ఆ రిప్లై వచ్చినప్పుడు ఆ సమాచారం తీసుకెళ్ళి రాముడికి అందజేయాలి. ఊరికే వెళితే చాలదు, రిప్లై కార్డులు ఎరుగుతారు కదా మీరు, రిప్లై కార్డు టైప్ ఇది. కనుక అంగదుడు అంటాడు, నేను తిరిగి రాగలనో రాలేనో నాకే నమ్మకం లేదు అని అంటాడు. అంటే అర్థం ఏంటి, అంగదుడి వలన కూడా పని అవ్వదు. మన ప్రయోజకత్వాలు ఇలా ఉంటాయి. ఈ ఘట్టం నేను ఎందుకు చెప్పాను, ఇదో సర్గ, దాన్ని సంగ్రహంగా మీకు చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే మన ప్రయోజకత్వాలు ఇంతకు మించి ఉండవు. మనము వాడికంటే వీడెక్కువ, ఒకడేమో ఎంఏ చేస్తాడు, ఇంకొకటి పిహెచ్డీ చేస్తాడు, డిగ్రీస్లో అంతకంటే పెద్ద డిగ్రీ ఇంకొకటికి ఉంటుంది, అలాగే డబ్బు విషయంలో అంతకంటే ఎక్కువ డబ్బు ఇంకొకటికి ఉంటుంది. ల్యాండ్ లార్డ్స్ ఉండేవారు, జమీందారి, వీడికి 1000 ఎకరాలు ఉంటే వాడికి 2000 ఎకరాలు అలా ఉండేవారు. మన ప్రయోజకత్వాలన్నీ ఇలాగే ఉంటాయి. ఈ లౌకికమైన ప్రజ్ఞల వల్ల మనం ఈ సంసార సముద్రం నుంచి బయటపడలేము అనే విషయం ఈ ఘట్టంలో బాగా స్పష్టంగా గోచరమవుతుంది. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి దగ్గరికి, ఆయన మాట్లాడ్డు, శక్తి ఉన్నవాడు ఎక్కువ మాట్లాడ్డు, ఎక్కువ మాట్లాడ్డు లేదా అసలే మాట్లాడ్డు, ఇదర్ వే. ఇప్పుడు 10 మంది ఏదో మాట్లాడుతున్నారనుకోండి, తెలిసి తెలియని మాటలు, అవకతవక మాటలు ఏదో మాట్లాడుతున్నారనుకోండి, అక్కడ విద్వాంసుడు ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయనే మాట్లాడుకుంటాడు. ఎందుకని, వీళ్ళు 10 మంది మాట్లాడి అవకతవక మాటల్లో ఆయన ప్రవేశిస్తే ఆయనకు కూడా నోటంబడి అవకతవక మాటలు వస్తాయి. వాళ్ళ నోట్లో మనం నోరు పెట్టద్దు అని అలా మౌనంగా ఉండిపోవడమే శ్రేష్టము అన్నట్టుగా ఉంటుంది. సో హనుమంతుడు అలా కామ్గా కూర్చుని ఉంటాడు. అయితే జాంబవంతుడు చాలా బుద్ధిశాలి, బాగా అనుభవజ్ఞుడు ఆయన. ఆయన హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, వీర వానరలోకస్య సర్వశాస్త్ర విదాంవర, సర్వశాస్త్ర విదాంవర అని కాదు, సర్వశాస్త్ర విదాంవర, హనుమంతుని యొక్క బలమేది. మనం ఏమనుకుంటాం, ఫిజికల్ శక్తి అని అనుకుంటాం. బజరంగ బలి, బజరంగ అంటే వజ్రాంగ, వజ్రాంగ అనే మాటకి బజరంగ అనేది అపభ్రంశ రూపం. వజ్రము ఎంత బలంగా ఉంటుందో ఈయన దేహం అంత బలంగా ఉంటుంది అని అలా మనం స్వీకరిస్తాం. హనుమంతుణ్ణి వాల్మీకి ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పిన దానికంటే ఇంటలెక్చువల్లీ స్ట్రాంగ్ అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పాడు. అంచేతనే బుద్ధిమతాం వరిష్టం, ఆయన బుద్ధిమంతులలో శ్రేష్ఠుడని చెప్తూ వచ్చాడు తప్ప ఆయన ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్తూ రాలేదు. ఎందుకంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కంటే బుద్ధి యొక్క శక్తికి చాలా ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. మీకు బుద్ధి కనుక శక్తి కలిగి ఉంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ దానంతటా అదే వస్తుంది కూడా. ఎందుకంటే ఆ బుద్ధిశక్తిని వినియోగించి మీరు దేహానికి ఉన్నటువంటి పరిమాణాన్ని, దానికి ఉండే సామర్థ్యాన్ని మీరు సద్వినియోగం చేయగలుగుతారు. అవసరమైతే కొన్ని ఉపకరణములను సంపాదించి కూడా మీరు మీ శక్తిని ఇనుమడింప చేసుకోగలుగుతారు. బుద్ధిశక్తి చాలా ముఖ్యం. కాబట్టి హనుమంతుడు అనగానే ఫిజికల్లీ స్ట్రాంగ్, ఏదో మల్లయుద్ధ విశారదుడు లేకపోతే బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ ఆ విధంగా మనం భావన చేసినట్లయితే ఆ భావన ఇన్కంప్లీట్ అవుతుంది. హనుమంతుడు అంటే ఆయన జ్ఞాని, జ్ఞానస్వరూపుడు,
आधा वाल्मीकि महर्षि प्रतिपादिस्तू उ इदे गमल आये ज्ञा कौ चोट कुर्चुना जांबवंतुटा यमय ओ मूल कुर्चुना एकांत एवल तो पट्टुक एम अन्यायमी नीवू नी अंतवा इंका నీవు తప్ప ఇంకొకడు లేడు ఆ రామ లక్ష్మణులు సుగ్రీవుడు మనకు అప్పజెప్పిన కార్యాన్ని నిర్వహించుటకు నీవే సమర్థుడవు అని ఓ మాట అంటున్నాడు చూడండి ఉత్తిష్ఠ హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం సో హే హరిశార్దూల అంటే ఓ వానర శ్రేష్ట లేచి నిలబడుము ఈ సముద్రమును దాటివేయుము అని అంటాడు ఈ మాట ఒక మంత్రాన్ని మనకి తలపింపజేస్తుంది ఎలాగా సో ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్తులో ఉన్నది సో ప్రాప్య వరాన్ని బోధత అని కఠోపనిషత్తులో మంత్రం అలాగే యజుర్వేదంలో ఆరణ్యకంలో ఉత్తిష్ఠత జాగ్రత అగ్నిమిచ్ఛద్వం భారతాః ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛద్వం భారతాః అంటే ఓ భారతీయులారా లేచి నిలబడండి నిద్రపోకండిరా మా స్వప్త అగ్నిం ఇచ్ఛద్వం డబ్బు కావాలి భోగాలు కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి భార్య కావాలి సంతానం కావాలి ఈ కోరికలేనా ఎప్పటికీ అగ్నిని కోరుకోండి అగ్ని కావాలి అని కోరుకో అగ్ని అంటే జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతేర్జున ఆ జ్ఞానమును పటాపంచలు చేసేటువంటి జ్ఞానమనే అగ్నిని మీరు కోరుకోండి అని అరుణ ప్రశ్నలో మంత్రం అలాగే మన మిత్రుడు చెప్పినట్టుగా ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత మీరు లేవండి తెలివి తెచ్చుకోండి కాదు మేము తెలివిగానే ఉన్నామంటే మీరు తెలివిగా ఏమీ లేరు మీరు సంసార విషయములలో తగులుకొని ఉన్నంత వరకు అజ్ఞానమనే గాఢ నిద్రలో ఉన్నట్టే లెక్క తెలివిగా ఉన్నా అది నిద్రయేది ఎందుకంటే నిద్ర తత్వమజానత ఆత్మస్వరూపాన్ని తెలియకుండా బ్రతికిన బ్రతుకంతా కూడా అది నిద్రావస్థతో సమానం కనుక మీరు లేవండి మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కండి అనే మాట ఆ ఉపనిషద్వచనమును స్ఫురింపజేస్తూ దానికి ప్రతిద్వంద్విగా అంటే దానికి ఇకో అంటారు ఆ మాటే మళ్ళీ ఇక్కడ వినబడుతోందా అన్నట్టుగా జాంబవంతుడు అంటాడు ఉత్తిష్ట హరిశార్దూల ఈ సంసార సముద్రమును దాటివేయండి మీరు ఇలాగ ఈ సంసారంలో పడి కొట్టుమిట్టులాడము మీకు తగదు అని ఆ విధంగా ఆయన హనుమంతుడికి బోధిస్తున్నాడు ఈ సందర్భంలో ఎవరో మహాత్ములు చెప్పిన మాటలు మీకు నాలుగు వినిపిద్దామని అనుకున్నాను ఆ మహాత్ములు ఏమంటున్నారంటే ఓ మానవుడా నీవు నీ జన్మ హక్కును నీదైన దైవత్వమును అద్వయ సత్యముతో నీ ఏకత్వమును క్షణకాలమైనను మరువవద్దు నీవు పనిచేస్తూ ఉన్నా విశ్రమిస్తూ ఉన్నా మరువవద్దు నీవు ప్రపంచమునకు చెందిన వివిధ కర్తవ్యములయందు లోతుగా నిమగ్నమై వ్యగ్రుడవై ఉన్నప్పటికీ నీ దైవత్వమును మరువవద్దు ప్రాపంచిక చింతలు బెంగలలో తగులుకొని నీ దైవత్వమును మరువవద్దు లేదా ప్రపంచము యొక్క భోగమునకు చెందిన ఆకర్షణలలో పడి నీ దైవత్వమును మరువవద్దు నీవు నీ చుట్టూ ఉన్న పరిస్థితుల యందు తగులుకొని లేవు నీవు పూర్తిగా అసంగుడవు బాధ్యతలు కర్తవ్యములు రుణములు అంటే అప్పులని కాదు ఋషి దేవ పితృ రుణములు ఇవి అని వర్ణించబడేవి నీకు లేవు దాన ధర్మాలు చేయాలి అనే బరువు లేదా బాధ్యత కూడా నీకు లేదు నీవు స్వతంత్రుడవు ఈ సత్యమును అంతరంగపు లోతులలో తెలుసుకుని అనుభవమును తెచ్చుకుని వర్తిల్లుట లేదా ఉండుట మాత్రమే నీ ఏకైక కర్తవ్యము సర్వకాలములయందు సర్వ విషయములయందు మరియు సకల పరిస్థితులయందు ఆత్మనిష్టను నిలబెట్టుకొనుటయే నీ కర్తవ్యము ఓ మానవులారా మీరు మీ స్వరూపములో ప్రవేశించుడు స్వరూపములో నిలిచియుండు మీ స్వరూపమునకు తగ్గట్లుగా ప్రవర్తిల్లుడు స్వరూపమునకు దూరము కావద్దు మీరు స్వరూపమునకు బయట కేంద్రితులు కావద్దు బహిర్ముఖులు కావద్దు రెండవది లేని ఏకైక సత్యమునందు మీరు ఆవేశించుడు
అంటో అలా ఓ మహాత్ముడు బోధిస్తాడు. ఇటువంటి బోధ, ఇటువంటి బోధంతా కూడా జాంబవంతుడు హనుమంతునికి చేసే ఉపదేశంలో ధ్వనిస్తూ ఉంటుంది. మీరు ధనము అర్థము అంటారు, కామము అంటే భోగములు, ధర్మము అంటే పుణ్యకార్యములను చేసి పుణ్యమును మూటగట్టుట. ఈ మూడింటితోటి మీ జీవితాన్ని మీరు పూర్తి చేయవద్దు. ఈ మూడింటిలో మోక్ష పురుషార్థం లేదు. ఈ మూడింటి కంటే అతీతంగా ఉండేటువంటి మోక్ష పురుషార్థములోనికి మీరు ప్రవేశించుడు. ఈ మూడు కూడా సంసారంలో భాగంగానే ఉంటాయి. మీరు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళినా పుణ్యం ఖర్చవుతూనే వాపసు వస్తారు. దుబాయ్ వెళ్ళిన వాడు ఏమవుతాడు? మళ్ళీ వాపసు వస్తాడు. అలాగా దుబాయ్ అంటే త్రిశంకు స్వర్గము అంటారు దాన్ని. కాబట్టి మీకు అది కూడా సంసారంలో భాగమే. దుబాయ్ వెళ్తే మోక్షమే అయిపోదు, అది అది కూడా సంసారంలో భాగమే. కాబట్టి పుణ్యం మూటగట్టి మీరు పురుషార్థాన్ని, మోక్ష పురుషార్థాన్ని ఆ విధంగా చేరుకోలేరు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోనండి. ఈ సంసార సముద్రమును దాటివేయుడు. మీ హృదయంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థులు కండు అనే మహాత్ముల ఉపదేశము ఇక్కడ శ్లోకాల్లో ధ్వనిస్తూ ఉంటుంది వాల్మీకి రామాయణంలో. సో ఆ ఉపదేశానికి అతడు మేల్కొంటాడు హనుమంతుడు. ఎలా మేల్కొంటున్నాడంటే, యథా విజృంభతే సింహ వివృద్ధో గిరిగఫ్వరే మారుతస్యౌరసపుత్ర తథా సంప్రతి జృంభతే. నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నాకు స్పష్టమవుతోంది ఏమిటంటే, ఒక గంటలో మనం చేయగలిగేది ఏమీ లేదు. వాల్మీకి రామాయణంలో ఒక గంటలో మనం సాధించగలిగేది చాలా అల్పంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక సింహము తల్లి ఆ సింహపు పిల్లని కని ఆ తల్లి మరణిస్తుంది. ఆ సింహపు పిల్ల గొర్రెల మందలో చేరుతుంది. ఓ తల్లి గొర్రె ఈ సింహపిల్లని దగ్గరికి తీసి సాకుతుంది. ఆ గొర్రెల మందలో పెరుగుతూ ఉంటుంది ఆ సింహపిల్ల. ఆ గొర్రెలతో పాటుగా తల్లి గొర్రె యొక్క పాలు తాగుతుంది. గొర్రెలన్నీ గడ్డి మేసినట్టుగా ఇది కూడా గడ్డిని, చిన్న చిన్న మొక్కలని పీకి నవ్వులతో ఉంటుంది. మిగతా గొర్రెల్లాగా పెరుగుతుంది. గొర్రెలు మే 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 అని అరుస్తాయి. ఇది కూడా మే 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 అని అరుస్తూ ఉంటుంది వాటి నుండి నేర్చుకుని. ఆ విధంగా ఆ సింహపిల్ల పెరిగి పెద్దదవుతుంది, గొర్రెల మందలో ఉంటుంది. ఓ రోజు ఇంకో పెద్ద సింహం, జాంబవంతుడి వంటి సింహం, ఈ సింహాన్ని ఇది పెరిగి పెద్దదైంది, గొర్రెల మందలో ఉంది, చూసి వెళ్ళి పట్టుకుంటుంది. ఈ గొర్రెలన్నీ పరిగెత్తుకుని పారి తక్కపోతాయి. ఇది కూడా భయంతో పారిపోతూ ఉంటే పట్టుకుంటుంది పారిపోకుండా. ఆగండి నా అంటే, మరి గొర్రెలన్నీ పారిపోతే మరి నువ్వు తినేస్తావు మమ్మల్ని, నేను నిన్ను తినడం, నువ్వు గొర్రెవి కాదంటుంది. నేను గొర్రె కాకపోవడం ఏమిటి, నేను గొర్రెనే కదా. అంటే నువ్వు గొర్రెవి కాదు, మరి నేనెవరిని, నేను సింహాన్ని, నువ్వు సింహానివి, తత్వమసి, నీవు సింహానివేయా, నువ్వు గొర్రెవి కాదు. నాకు నమ్మకం కలగట్లేదు, నేను మా అమ్మ నాకు గొర్రెనని చెప్పింది, నేను గొర్రెలతో పెరిగాను, నేను గొర్రెనే కాదురా, తెలివి తెచ్చుకో, నాతో పాటురా అని బలవంతంగా తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఒక జలాశయంలో చూడమంటుంది. చూస్తే సింహం, ఈ పక్కన ఉన్న సింహం పక్కన రెండు సింహాలు కనపడుతున్నాయంటే, రెండు సింహాలు కాదు నీ తలకాయ, ఒక సింహం నేను, రెండవ సింహము నీవు. సింహాసి, నీవు సింహానివి, నువ్వు గొర్రెవి కాదు అనేప్పటికీ, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, ఏం చేయమంటావు ఏమిటి, నీ వక్షస్థలాన్ని ఇలా విరుచు, నీ నాదాన్ని గొర్రె మే 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 అండం మానేసి నీ కంఠాన్ని ఒక్కసారి సవరించుకుని నాదమును చేయి, సింహనాదం చేయి, ఇలా చేయి అని ఆ సింహము నాదం చేస్తుంది. అంతే, ఈ రెండవ సింహము గొంతు సవరించుకుని నాదం చేస్తుంది. నాదం చేస్తే అడవంతా కూడా ఆ నాదంతో ప్రతిధ్వనిస్తుంది. ఆహా, నేను సింహాన్ని, నేను గొర్రెను కాదు అని తెలుసుకుంటుంది. దీన్ని అద్వైత వేదాంతము అంటారు. ఇది కథ. ఈ కథ మీకు జాంబవంతుడు హనుమంతుడు కథలో కనపడుతుంది. మీరు పాపి కాదు, ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఏమని చెప్తారంటే, నువ్వు పాపివి అని చెప్తారు. శ్రీ వివేకానంద స్వామి ఏమన్నాడంటే, మానవుణ్ణి పాపి అనడమే మహాపాపము అన్నాడు. నీవు పాపివి కాదు. అయితే మనవాళ్ళు కూడా
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవః ఇత్యాది అయోగ్యములైన చాలా దుష్టములైన శ్లోకాలని వల్లిస్తూ ఉంటారు పూజల్లోనూ అక్కడ కూడా. తెలియకపోవడం చేత, అజ్ఞానం చేత ఆ శ్లోకాన్ని పలకడమే తప్పు. పూజ స్వామీజీ చెప్పేవారు, ఆ శ్లోకం పలికారంటే ఆయన ఎదురుకుండా కర్ర పుచ్చుకుని వచ్చేవారు కొట్టడానికి. ఆ శ్లోకాన్ని పలకడమే అసలు వద్దు. నీవు పాపివి కాదు, నీవు పాపము పుణ్యము రెండింటికి అతీతమైనటువంటి ఆత్మస్వరూపుడవు. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు, అభేదమే సత్యము. కాబట్టి నీ స్వరూపాన్ని నీవు తెలుసుకో, దాని పేరే సముద్ర లంఘనము. నేను కిష్కింధాకాండతో ముగించడం ఇష్టం లేదు, సుందరకాండలో ప్రవేశించి ఒక్క శ్లోకం చెప్పేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. కిష్కింధాకాండ ఆ విధంగా ముగుస్తుంది, సుందరకాండ ఇలా ప్రారంభమవుతుంది. తతో రావణ నీతాయాః సీతాయా శత్రు కర్షణః ఇయేష పదమన్వేష్టుం రావ చారణాచరితే పథి అని సుందరకాండ మొదటి శ్లోకం. ఇది తతః అని ఉంటుంది. ఈ శ్లోకం చెప్పి ముగిస్తా, నాకు 10 నిమిషాల సమయం ఇవ్వండి. తతః అంటే తరువాత. ఈ తతః భగవద్గీతలో చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఏమని, తత పదం తత్పరిమార్గితవ్యం. ఆ తరువాత నీవు ఆ పదమును వెతుకవలెను. ఇక్కడ చూడండి, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పదమన్వేష్టుం. అక్కడ పదం పరిమార్గితవ్యం అని ఉంది, ఇక్కడ పదం అన్వేష్టుం. అన్వేషణ అన్న పరిమార్గణము అన్న ఒకటే, వెదుకుట. మీరు ఊరికే, మీకు ఒక సత్యాన్ని చెప్తాను, మీరు బయట మూర్తి యందు ఏ దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవుడు మీకు తెలియకుండా మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దేవుణ్ణి బయట వెతకరాదు. బయట వెతకడం ఆరంభంలో బయట వెతికినా అంతిమంగా ఆ దేవుణ్ణి మీరు హృదయంలో సాక్షాత్కరించుకోవాలి. ఆ విధంగా అన్వేషించాలి. ఆ పదము హృదయమునందు ఉంటుంది. కాబట్టి ఈ హనుమంతుడంటే సాధకుడు, జిజ్ఞాసువుకి ప్రతీక. మనం ఏం చేసామంటే హనుమంతుడికి ఒక దేవాలయం కట్టి పూజ చేసేసి చేతులు కడిగేసుకోవటం, రాముడికో దేవాలయం కట్టి పూజ చేసేసి చేతులు కడిగేసుకోవటం. దాంతో ఏమైపోయింది, రాముడు ఎలా జీవించాడో మనం అలా జీవించాలి. రామవత్ చరితవ్యం నతు రావణవత్ అని నేను శాస్త్రంలో మాటలే మీకు చెప్తూ ఉన్నాను. ఆ సందేశము మనకి లేకుండా పోయింది. మనం ఏం చేస్తున్నామంటే రాముడు సీతకి కళ్యాణం చేసేసి ఏదో కొంత హడావిడి చేసి కాలక్షేపం చేస్తున్నాం తప్ప తల్లిదండ్రులను రాముడు సేవించినట్టుగా మనం సేవిస్తున్నామా? నేను నా చిన్నతనంలో నేను ఒక విడ్డూరాన్ని చూశాను. ఏమిటంటే ఆ విడ్డూరము, ఒక ఆయన తండ్రి మీద సివిల్ దావా వేశాడు ఆస్తిలో వాటా కోసం. సివిల్ దావా వేసి ఆ సివిల్ దావా నెగ్గడం కోసం 9 రోజులు రామాయణం పారాయణ చేయించి రాముడికి కళ్యాణం చేయించాడు. నేను అతిశయోక్తి చెప్పుటలేదు, జరిగింది చెప్తున్నా. నేను ఆశ్చర్యపోయాను, ఆ చిన్న వయస్సులో తెలిసింది కాదు. రామాయణం పారాయణ చేస్తున్నారు సంతోషం, రామ పట్ట కళ్యాణం చేస్తున్నారు సంతోషం, ఏదో వడపప్పు ఇవి ప్రసాదాలు ఇవి పుచ్చుకుని సంతోషించి అప్పటికే రామాయణం చదువుతూ ఉండేటువంటి రోజులు సంస్కృతంలో ఆ ఉత్సాహం ఉండేది. కానీ తండ్రి మీద సివిల్ దావా రాజోలు కోర్టులో వేసి ఆ దానికి వాయిదాలకు వెళ్ళొస్తూ ఆ దావాలో నెగ్గడం కోసం రామాయణాన్ని పారాయణ చేయించడం అంటే ఈ ఎంత దూరం వెళ్ళిపోయామో మనం. ఆ తత్వం నుంచి, ఆ శాస్త్రము నుంచి, ఆ ఉపదేశం నుంచి, ఆ సత్యం నుంచి ఎంత దూరం వెళ్ళిపోయామో అనిపిస్తుంది. మనం హనుమంతుడికి వడమాలలని ఇదని అదని పేరు పెట్టి, లేకపోతే 130 అడుగులు ఒకడు విగ్రహం పెడితే, ఇది తూర్పుగోదావరి జిల్లా, 130 అడుగులు ఒక ఆయన విగ్రహం పెడితే ఇంకో ఆయన 140 అడుగులు పెడతాడు, ఇంకో ఆయన 150 అడుగులు పెడతాడు. ఎక్కడ పెడతాడో తెలిసినా గవర్నమెంట్ ల్యాండ్లో పెడతాడు, రోడ్డు పక్కన గవర్నమెంట్ ల్యాండ్లో ట్రాఫిక్ గడ్డు చెట్ల పెడతాడు. ఇప్పుడు 150 అడుగులు ఇంకో ఆయన పెట్టేశాడు కాబట్టి 160 అడుగుల విగ్రహం పెట్టడానికి సిద్ధపడుతున్నారు. అలాంటి విగ్రహాలు పెట్టడం, ఈ పెద్ద పెద్ద బిందెల్లో పాలు తీసుకెళ్ళి ఆ పాలాభిషేకం అని ఆ బిందెల్లో పాలు దాని మీద పోస్తూ ఉండడం, ఇలాంటివి చేస్తున్నామే తప్ప వాల్మీకి రామాయణంలో హనుమంతుణ్ణి వాల్మీకి ఎలా ప్రజెంట్ చేశాడు,
వాల్మీకి హనుమంతుణ్ణి ఒక జిజ్ఞాసువుగా ప్రజెంట్ చేశాడు. సో సీతాయా శత్రుకర్షణ కామక్రోధాది అంతఃశత్రువులనన్నిటినీ కూడా నశింపజేసిన వాడు హనుమంతుడు. జ్ఞాని ఆయన, జిజ్ఞాసువు జ్ఞాని ఆయన. ఈ శ్లోకంలో సో ఆయన సముద్రమును దాటుట అంటే అజ్ఞానం అనే సముద్రమును దాటినాడు. తీర్త్వా మోహార్ణవం హత్వా కామక్రోధాది రాక్షసాన్, కామము క్రోధము మొదలైనటువంటి రాక్షసులను సంహరించి సీతా శాంతిముపాదాయ, సీత అనేటువంటి శాంతిని, హృదయములో శాంతిని, ఆ సీత ఆ శాంతికి ప్రతీక, ఆ సీత అనే శాంతిని ఆవిష్కరించుకుని ఆత్మారామో విరాజతే, ఆత్మస్వరూపుడే రాముడు అంటే ఆత్మస్వరూపుడే రాముడు, ఆ విధంగా విరాజిల్లుచున్నాడు. కాబట్టి రాముడికి కళ్యాణములు పూజాధికము మనం చేస్తూనే ఉండాలి, ఉంటాము, ఉండాలి. హనుమంతుడు కూడా పూజాధికము, మరి దేవాలయం కట్టిన తర్వాత పూజాధికము చేస్తూనే ఉంటాము. కానీ హనుమంతుడు జిజ్ఞాసువునకు ప్రతీక, రాముడు మన హృదయమునందలే ఆత్మస్వరూపమునకు ప్రతీక, సింబల్. సీత అంటే శాంతి, హృదయంలో సత్వగుణ ప్రధానమైన ఏ శాంతావస్థ కలదో, బుద్ధి యొక్క శాంతావస్థ, దానికి ప్రతీక సీతాదేవి. కాబట్టి మనము రాముడి వలె పితృవాక్య పరిపాలన అంటే తల్లిదండ్రులకు బ్రతికి ఉండగా సేవ చేయడం. తల్లిదండ్రులు పోయిన తర్వాత తద్దినం పెడితే సరిపడుతుంది అనుకోకూడదు. కబీర్దాస్ అన్నాడు, తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వీడు సేవ చేయడం మానేసి వాళ్ళు పోయిన తర్వాత కాకులకు అన్నం పెడతాడు అని కబీర్దాస్ అన్నాడు. కాబట్టి అలా కాదు, రాముడు బ్రతికి ఉండగా దశరథ మహారాజుకి సేవ చేశాడు. తీరా ఆయన పోయిన తర్వాత రాముడు పెట్టిన తద్దినాలు ఏమీ లేవు. ఏం తద్దినాలు పెడతాడు, అడవిలో ఉన్నాడు, ఏం తద్దినం పెట్టి, భరతుడు పెట్టాడు తద్దినాలండి. నేను రాముడు ఏదో ఓసారి తద్దినం పెట్టినట్టుగా వాల్మీకి వర్ణించాడు. ఆ వార్త తెలిసి నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఇంగుది వృక్షం యొక్క పళ్ళని తీసుకుని ఇలా ముద్ద కింద చేసి పిండం కింద సమర్పించి ఆ నదిలో స్నానం చేసి తద్దినం పెట్టాడు అని వర్ణించాడు వాల్మీకి మహర్షి ఒకసారి. కాబట్టి రాముడు తద్దినాలు పెట్టాడు కాబట్టి ప్రతిష్ట కాదు రాముడిది, బ్రతికి ఉన్న తల్లిదండ్రులకి సేవ చేశాడు కాబట్టి ప్రతిష్ట. హనుమంతుడు సంసార సముద్రమును లంఘించి సీత అనే శాంతిని అన్వేషించి పట్టుకుని, ఆ అన్వేషించడంలో బోల్డ్ కథ ఉంది, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్తా. సీతాన్వేషణ వృత్తాంతము చాలా గొప్ప వృత్తాంతం అది. సో అన్వేషించి సీతాదేవిని దర్శించి శ్రీరాముణ్ణి మళ్ళీ ఆ వార్తను శ్రీరాముడికి చెప్పి హనుమంతుడు కృతార్థుడైనాడు. కాబట్టి హనుమంతుడికి పూజలు చేస్తున్నప్పటికీ చేస్తూనే ఉంటూ హనుమంతుడు జ్ఞాన పిపాసి, జ్ఞానము కావాలని చాలా కృషి చేసినటువంటి మహా వీరుడు ధీరుడు. మనం కూడా ఆ విధంగా మన ఎందున్నటువంటి దైవత్వాన్ని గుర్తించి ఆ దైవత్వంలోకి మేల్కొని మన హృదయంలో ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి చేరుకుని ఆ చేరుకునే మార్గంలో శాంతావస్థ అనే సీతాదేవిని ఆవిష్కరించుకుని మనం కృతార్థులము కావాలి. ఇది రామాయణములో సుందరకాండ యొక్క సంగ్రహ రూపము, చాలా సంగ్రహ రూపం. మీ ముందు 5-6 శ్లోకాలు మాత్రమే నేను ప్రస్తావించగలిగినాను. మీరందరూ వాల్మీకి రామాయణాన్ని చదివేటువంటి ప్రయత్నం, వాల్మీకి రామాయణం మళ్ళీ ఇంకెవేవేవేవో రామాయణాలు అంటే అవన్నీ పురాణ శైలిలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా వాల్మీకి రామాయణాన్ని కవితా దృష్టితో మానవ ఉన్నతి, మానవ అంతరంగ వికాసము అనే దృష్టితో, ఆ ఉపదేశాన్ని మన జీవితంలో మనం ఆచరించాలి అనే దృష్టితో మీరు ప్రేమగా రామాయణాన్ని అధ్యయనం చేసి ఆ సీతారాములను కొలిచి హనుమంతుని యొక్క కృపను కూడా పొంది మనమందరం కృతార్థులు కావాలి అని నేను పరమేశ్వరుని ప్రార్థిస్తూ, మీరు చాలా శ్రద్ధగా విన్నందుకు నా కృతజ్ఞతను తెలుపుతూ నా ఈ ప్రసంగాన్ని విరమిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. స్వామీజీ ప్రదేశమైన జ్ఞానం సుమారు 70 పుస్తకాలు అక్కడ అవైలబుల్గా ఉంది. 70 పుస్తకాలు వారు 70 పైన వారి నుంచి వెలువడే పుస్తకాలు అవి అన్ని చాలా గొప్ప గ్రంథాలు, జ్ఞానాన్ని తెలియజేసే జ్ఞానకాండాలు.